Anna Chella Anubandanki Pratika Ganilche Raksha Bandhan Vedukalu, Telugu Rashtralato Patu, Desa Vyaptanga Ghananga Jarigayi, Dilli Nunchi Galli Varaku, Rakhi Pandaga Sandadi Kanipinchindi. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారులు మహిళలు వారికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ రాజధానిలో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో ప్రధానమంత్రి మోదీ పాల్గొన్నారు. చిన్నారులు మహిళలు ప్రధానికి రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా పలు వేషధారణలో వచ్చిన చిన్నారులతో ప్రధాని కాసేపు ముచ్చటించారు. అటు సరిహద్దుల్లో కాపలా కాస్తున్న రక్షణ దళాలకు మహిళలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ప్రాణాల్ని పణంగా పెట్టి దేశానికి రక్షణ కల్పిస్తున్న జవాన్లు క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్లో రాఖీ పౌర్ణమి వేడుకలు సందడిగా జరిగాయి. మంత్రి కేటీఆర్ కు ఆయన సోదరి ఎంపీ కవిత రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా సోదరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన మహిళలు మంత్రి హరీష్ రావుకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ఆడపడుచులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు చెప్పారు హరీష్ రావు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి తలసానికి ఆయన సోదరీమణులు రాణి, లక్ష్మీబాయి, రమా రాఖీ కట్టారు. మంత్రికి రాఖీ కట్టేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఆడపడుచులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సికింద్రాబాద్ టకారా బస్తీలో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో మంత్రి పద్మారావుకి ఆయన సోదరి శకుంతల రాఖీ కట్టారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డికి ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు నేరేళ్ల శారద రాఖీ కట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మహిళా నాయకులు ఉత్తమ్కి రాఖీ కట్టేందుకు తరలివచ్చారు. ఉత్తమ్కి రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. ఆడపడుచులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు ఉత్తమ్కుమార్ రెడ్డి. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా రాఖీ కట్టారు. విశాఖ జిల్లాలో పాదయాత్రను కొనసాగిస్తున్న జగన్ని దారభోగాపురం దగ్గర కలిసి రాఖీ కట్టారు. రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.